Hello friends, welcome back to our channel. ఈ రోజు మనం మధ్యకేర మండలం పెరవలి గ్రామంలో ఉన్న శ్రీ రంగనాథ స్వామి దేవాలయానికి వెళ్తున్నాము. ఇక్కడండి గుడి ముందు ఇదంతా ఇక్కడ మనకు కనిపిస్తుంది మెయిన్ గోపురం, ఉత్తర ద్వారం అన్నమాట. దీన్నే రాజగోపురం అని కూడా అంటారు. ఇదంతా మనం గమనిస్తే చోళుల పద్ధతిలో నిర్మించబడి ఉంటుందండి. ఇదంతా ఒకసారి ఇదంతా గమనించండి, చోళుల స్టైల్ లాగే ఉంటుందంట. ఈ గుడి ఎంట్రన్స్ అంతా ఇట్లా ఉంటుంది. చుట్టూ చెట్లు, గ్రీనరీ ఎంత బాగుంది ఒకసారి చుట్టూ చూడండి. ఇదంతా మొత్తం టెంపుల్ ముందు అంతా గ్రౌండ్ లాగా ఉంటుంది. ఇక్కడ ఉత్సవాలన్నీ జరిగినప్పుడు అంతా ఇక్కడ పార్కింగ్ అంతా కూడా బాగుంటుందండి. ఇది ఇప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తుంది అంత మొత్తం టెంపుల్ చుట్టూ సరౌండింగ్ అంతా. రండి గుడి లోపల కూడా చూపిస్తాను, వెళ్దాము. ఇక్కడ మొత్తం చూడండి ఒకసారి. ఇక్కడే మనకి కళ్యాణ కట్ట అవన్నీ కూడా ఉంటాయండి. ఇక్కడ ఇది గుడికి సంబంధించిన చరిత్ర. ఎంటర్ అవుతున్నాము గోపురం లోపల నుండి. ఇది ఇదంతా ఉత్తర ద్వారం అండి. మనకి ఇక్కడ ఉంది ద్వారం అంతా ఇట్లా ఉంటుంది. డోర్స్ మీద చూడండి ఎంత బాగా ఇది చేసినారు. డిజైన్ అంతా బాగుంది కదా. గుడి ముందు ద్వారస్తంభాలన్నీ ఇట్లా చూడొచ్చండి మనం. ఇక్కడ ఒకసారి టెంపుల్ వ్యూ అంతా చూడండి. ఇక్కడ నుండి ఇలా ఉంటుంది. చుట్టూ చెట్లు చాలా బాగుంది, ప్రశాంతమైన వాతావరణం. నిజంగా ఒకసారి మొత్తం అబ్జర్వ్ చేయండి మీరు కూడా. ఇది ఒక ద్వారం ఇక్కడ కనిపిస్తున్నది. ఇంకా ఇక్కడ రెండు ద్వారాలు కూడా కట్టించాలని చూస్తున్నారండి. ఇక్కడ నిర్మిస్తారంటే ఇంకో రెండు ద్వారాలు కూడా ప్రస్తుతానికి రెండు ఉన్నాయి, ఇంకో రెండు ద్వారాలు నిర్మిస్తారు. ఇక్కడంతా డిజైన్లు అంతా కూడా చాలా బాగున్నాయి. రండి టెంపుల్లోకి వెళ్దాము. ఇక్కడ మనకు కనిపిస్తున్న రెండు ద్వారస్తంభాలు చూడండి ఒకసారి. ఇది గుడికి సంబంధించిన చరిత్ర అండి. ఇక్కడ ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఆపోజిట్ టు మన రంగనాథ స్వామి టెంపుల్కి ఆపోజిట్లోనే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. చిన్న ఆంజనేయ స్వామి కూడా ఉంటారు ఇక్కడ. ఇదిగో చూసుకోండి ఒకసారి. రండి లోపలికి వెళ్దాం ఒకసారి. గుడి లోపలికి వెళ్ళి లోపల ఎట్లా ఉందో ఒకసారి చూసుకుందాము. ఇదండి టెంపుల్ ఎంట్రన్స్. ఇది మెయిన్ గుడి అన్నమాట. ఇదంతా ఇక్కడే మన రంగనాథ స్వామి ఉంటారు. మొత్తం రాతి కట్టడమే అండి, ఇదంతా రాతి కట్టడమే. ఒకసారి వెళ్ళి చూద్దాము లోపల. ఇంకొకటి ఇక్కడ శ్రీ రంగనాథ స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా ఇద్దరు భార్యల సమేతంగా ఉంటారండి. అతి సమేతంగా ఉంటారు. ఇక్కడ మనం చూస్తున్న అమ్మవారు భూదేవి అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు కూడా బయట ఉంటారు. చూపిస్తాను అమ్మవారిని కూడా. ఇక్కడ ఇక్కడ మనకి స్వామివారికి ఉత్సవాల్లో వాడే పాన్పు అండి ఇది. ఇక్కడ స్వామివారు విగ్రహము స్వయంభు అండి. ఇక్కడ స్వయంగా తానే ఉద్భవించారు స్వామివారు ఉద్భవించారు. ఇక్కడ ఉన్న విగ్రహం ఎక్కడా లేని విధంగా శ్రీ మహావిష్ణువు ఒక శాలిగ్రామ శిలతో ఉన్నారండి. ఈ శాలిగ్రామ శిల అన్నది మనకి హిమాలయాల్లో దొరికే ఒక అరుదైన అతి పవిత్రమైన నల్లరాయి అన్నమాట. ఇక్కడ స్వామివారికి మన తిరుపతిలో జరిగినట్లుగానే బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయండి. ఇక్కడ మనం చూస్తున్న విగ్రహం ఉన్నది శాలిగ్రామ విగ్రహం, ఇందాక చెప్పాను కదా. ఈ విగ్రహం స్వయంభు అండి. ఇక్కడ పూర్వము చాలామంది ఋషులు వచ్చి ఇక్కడ తపస్సు చేసుకునే వాళ్ళంట అండి. అట్లాంటి టైంలో సాక్షాత్ శ్రీమన్నారాయణుడే ఒకసారి ఆ తపస్సులు చేస్తున్న ఋషుల్ని దర్శించుకోవడానికి వస్తారంట. అట్లా వచ్చినప్పుడు ఈ స్వయంభు విగ్రహాన్ని ప్రతిష్ఠించి వెళ్తారంట. శ్రీ రంగనాథ స్వామి రూపంలో ప్రతిష్ఠించి వెళ్తారు. ఇక్కడ ఈ రంగనాథ స్వామిని మనం పిలిస్తే పలికే దైవంగా కూడా కొలుస్తారండి ఇక్కడ.
అది ఎందుకంటే టిప్పు సుల్తాన్ ఒకసారి కర్ణాటకలో శ్రీరంగపట్నాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించే టైంలో దండయాత్ర చేసుకుంటూ ఇక్కడికి వస్తారంట అండి. వచ్చి ఇక్కడ ఈ ఆలయాన్ని అంతా ధ్వంసం చేయాలని ట్రై చేస్తారంట. చేస్తే అప్పుడు అక్కడ ఊరి ప్రజలందరూ దేవుడు చాలా పవర్ఫుల్, అలా చేయొద్దని అని చెప్తే ఒకసారి చూద్దాం ఎంత పవర్ఫుల్ అని చెప్పి టెస్ట్ చేయడానికి అని చెప్పి శ్రీ రంగనాథ అని పిలుస్తారంట. అప్పుడు ఆయనకు సమాధానంగా ఓ అనే జవాబు రంగనాథ స్వామి ఇచ్చారంట. అప్పుడు ఆయన ఆ స్వామి జవాబుతో నివ్వరిపోయి స్వామికి కొంచెం సుమారు 750 ఎకరాల భూమిని కూడా గుడికి దానంగా ఇచ్చేసి వెళ్ళిపోతారంట ఆయన. ఇక్కడ మనం చూస్తున్నది వేప చెట్టు, రావి చెట్టు రెండు కలిసి ఉంటాయండి. ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడంతా చెట్లు కూడా చాలా బాగున్నాయి చుట్టుపక్కలంతా కూడా. ఇక్కడే ఇప్పుడు రెండు ద్వారాలు ఉన్నాయి కదా, ఇంకో రెండు ద్వారాలు కూడా నిర్మించాలని అనుకుంటున్నారంట. ఇది మొత్తం చెట్టు చూడండి ఎంత పెద్ద. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈ చెట్టు కొమ్మలన్నీ కూడా కిందకే చూస్తుంటాయంట అండి, ఊడల్లాగా కిందకి వేలాడుతూ ఉంటాయంట. ఇక్కడ స్వామి చెప్తున్నారు ఒకసారి గుడి చుట్టూ అంతా ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనకి స్వామివారి పాదాలు కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాం ఒకసారి. ఒకసారి చూపిస్తాను చూడండి స్వామివారి పాదాలు ఇవి మనకి. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా స్వామివారి పాదాలు, చూడండి ఒకసారి. ఇక్కడ మనకు కనిపిస్తున్నది శ్రీ రంగనాథ స్వామివారిది యాగశాల అన్నమాట. ఇది ఒక యాగశాల అండి. ఇది ఒక బావి అండి. ఇక్కడ ఈ బావిలో నీళ్ళే ఇక్కడ గుడికి సంబంధించి అన్నిటికీ వాడుతూ ఉంటారు. ఇక్కడ బాగా పెద్ద బావి, అది కూడా ప్రొటెక్షన్తో ఉంది బాగా. ఈ గోపురం ఉత్తర ద్వార గోపురం చెప్పుకున్నాం కదా, అదే ఇదంతా కూడా చోళుల స్టైల్లో ఉంటుందండి కన్స్ట్రక్షన్ అంతా కూడా. ఇక్కడ మనకి గుడిలోనే ఈ చేప గుర్తు కూడా ఉంది. ఇది ఎంత ఏంటన్నది నాకు కూడా అంత తెలియలేదు. మొత్తం రాతి కన్స్ట్రక్షనే చూడండి, మొత్తం ఇలా ఉంటుంది అంతా. మనకు చూడడానికి అంతా ఇలా ఉంటుంది రాతి కన్స్ట్రక్షన్ మొత్తం, గుడి లోపల భాగం అంతా. ఇది శ్రీమన్నారాయణుడు వచ్చి విగ్రహాన్ని ప్రతిష్ఠించి వెళ్తారని చెప్పుకున్నాం కదా. దాని తర్వాత 1336 సంవత్సరంలో మన విజయనగర రాజులు హరిహరరాయలు మరియు బుక్కరాయలు వారు ఇక్కడ గుడి కట్టిస్తారంట అండి. గుడి కట్టించి కొన్ని ఎకరాలు గుడికి దానంగా కూడా ఇచ్చేళ్తారంట వాళ్ళు కూడా. ఇక్కడ మనకు కనిపిస్తుంది ద్వాదశ అల్వారులు ఉంటారండి ఇక్కడ. ఇక్కడ ఇది ఒక ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఆంజనేయ స్వామితో పాటు ద్వాదశ అల్వారులు కూడా వెలిసి ఉంటారనమాట. ఇక్కడ వాళ్ళందరితో కూడా కలిపి ఉంటుంది అనమాట ఈ వైష్ణవ క్షేత్రం ఇది. ఇంకొకటి ఎక్కడ లేని విధంగా వైష్ణవ క్షేత్రము ఇక్కడ మాత్రమే మనకి ఎప్పుడు ఎల్లప్పుడూ ఉత్తర ద్వార దర్శనం కలిగి ఉంటుందండి ఇక్కడ. అది మామూలుగా జనరల్గా ఎక్కడైనా కూడా విష్ణువు గుడిలో వైకుంఠ ఏకాదశి నాడు మాత్రమే ఉంటుంది మనకు ఆ దర్శనము. కానీ ఇక్కడ ఎప్పుడు కూడా మనకి ఉత్తర ద్వార దర్శనం మాత్రమే ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాము రాజ్యలక్ష్మి అమ్మవారి ఆలయం. ఇందాక చెప్పాను కదా నేను స్వామివారు ఇక్కడ సతీ సమేతంగా కొలువై ఉన్నారని చెప్పి. ఇందాక లోపల మనం భూదేవి అమ్మవారిని చూసుకున్నాం, ఇక్కడ రాజ్యలక్ష్మి అమ్మవారు. ఒకసారి చూడండి ఆ అమ్మవారిని కూడా చూడండి ఒకసారి. ఇది గుడి యొక్క గోపురం ఇలా ఉంటుంది చూడండి. అక్కడ మనకి జమ్మి చెట్టు అవి కూడా ఉన్నాయి. ఇంకొకటి ఇక్కడికి ఉత్సవాలు జరిగే టైంలో ఇక్కడ చాలామంది భక్తులు వస్తారండి. వాళ్ళకి ఇక్కడ అన్ని వసతులు కూడా ఉన్నాయి ఇబ్బంది లేకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా. సంవత్సరం పొడవునా అక్కడ అన్ని ఉత్సవాలు జరుగుతాయండి. తిరుమలలో జరిగినట్లుగా బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి ఇక్కడ. వైకుంఠ ఏకాదశి నాడు అలాంటి స్పెషల్ డేస్లో చాలా బాగా జరుగుతుంది అంటండి. ఇక్కడ ఊరంతా బాగా పండగలాగా జరుపుకుంటారంట ఇక్కడంతా. ఇక్కడ ఒక చిన్న గోశాల లాగా ఉంటుంది. ఇక్కడ గోమాతకు పూజలు కూడా చేస్తారంటండి. ఇక్కడ మనకి ఇప్పుడైతే ఏం లేరు ఇక్కడ, కానీ ఇక్కడంతా పూజలు చేస్తారు. ఇక్కడ నుండి ఒకసారి మొత్తం గుడి యొక్క వ్యూ చూడండి మొత్తం ఎంత బాగుందో. చాలా బాగుంది అసలు ప్రశాంతమైన వాతావరణం నిజంగా. మామూలుగా గుడి అంటేనే ప్రశాంతత అనుకోండి. ఆ గోపురం మీద చూడండి విష్ణువు. ఇక్కడ
ఇక్కడ నిత్యం ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది కదా, ఇలా ఈ దర్శనం చేసుకుంటే సాక్షాత్ మనం వైకుంఠంలోని మహావిష్ణువుని దర్శించుకున్నంత పుణ్యం కలుగుతుందంటండి. ఇక్కడ ఇక్కడ గుడికి ఆపోజిట్లోనే మనకి చిన్న కొలను కూడా ఉంటుంది, పక్కనే వినాయకుడు కూడా ఉంటారు, మనకు వినాయకుడిని కూడా చూపిస్తాను మీకు. ఈ ఆలయం అయితే చాలా బాగుందండి, అందరూ వచ్చి ఒకసారి చూడండి. మనకి దగ్గరే పెరవలి గ్రామం అంటే గుంతకల నుండి జస్ట్ 20 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందండి, అంతే, మన చాలా దగ్గరగానే ఉంటుంది. ఒకసారి వచ్చి అందరూ చూడొచ్చు కూడా. ఈ గుడి నుండి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఒక చోటు ఉంటుందండి, స్వామివారు పాదం గుర్తు ఉంటుందంట. ఇక్కడ స్వామివారు ఇక్కడ ఒక గుర్తు, ఇప్పుడు మనం చూస్తున్న చోట ఒక గుర్తుంటుంది, ఇంకొకటి మొత్తం పొలాల మధ్యలో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ ఒకటి ఉంటుంది, రండి ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు. ఇక్కడ ఈ గుంతలో నీళ్లు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటాయండి, ఇక్కడ ఇంకిపోవంట, అసలు ఇట్లాగే ఉండిపోతాయి. ఇప్పుడు స్వామివారి పాదం ఇదిగోండి, స్వామివారి పాదం ఇది గుర్తు ఇక్కడ చూస్తున్నాం మనం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.